సీతారాముల ఆశీస్సులు మీపై ఉండాలని, సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా మిమ్మల్ని దీవించాలని ఆ దివ్యమూర్తులను ప్రార్థిస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ గోళ్ల మురళి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. ఆలయాలను విద్యుత్ కాంతులతో తీర్చిదిద్దారు. చలువ పందిళ్లు వేసి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిద్ధం చేశారు. దీంతో పట్టణమంతా రామమయంగా మారిపోయింది. శ్రీరామనవమి పండుగను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఉదయాన్నే రామాలయాల వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని పూజలు చేశారు. పట్టణంలోని జనతాపేట, వెంగళరావు నగర్ రామాలయాలు, ట్రంకు రోడ్డులోని దక్షిణంపేట, ఉత్తరంపేట రామాలయాలు, ఐదు లాంతర్లు సెంటరులో కోదండ రామాలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. జనతాపేట రామాలయం వద్ద చలువు పందిరి వేసి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయాల వద్దకు వచ్చిన భక్తులకు వడపప్పు, పానకం పంపిణీ చేశారు. వసంత ఋతు చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యాం ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిధౌ. భక్తాక్రైస్తులు, ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఉదయగిరి బ్రిడ్జి దగ్గర ఉన్న శ్రీ సీతారామ చంద్ర ఆలయం దాదాపు 10-12 సంవత్సరముల నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు కొనసాగుతున్నవి. 5 రోజులు ఉత్సవాలు జరుగుతున్నవి. భక్తులందరూ చేసి తీర్థప్రసాదాలు తీసుకొని శ్రీరామ చంద్ర కృపాకాంక్షలు అవుతున్నారు. అలాగే శ్రీమాన శ్యామ్ చిట్టేల గోత్రవశ శ్రీనివాస కుమార్ నావదే శ్యామ్ ధర్మపత్ని లక్ష్మీ త్రివేణి నావదే శ్యామ్ ఎస్ ఎస్ కృష్ణ జై కృష్ణ నావదే శ్యామ్ ఎస్ ఎస్ వీణ నావదించకుండా పడితే మద్దతు విజయ ఆరోగ్యాలు జరుగుతూ తమ శ్రీమాన శ్యామ్ పాలవల్లి గోత్రవశ వెంకటేశ్వర తమిళ వెంకటేశ్వర నావదే శ్యామ్ వెంకటరమణ నావదే శ్యామ్ తగ్గుండా పడితే మద్దతు విజయ ఆరోగ్యాలు జరుగుతూ శ్రీమాన శ్యామ్ ఎనుకలు గోత్రవశ విజయ కుమార్ రెడ్డి గారు నామది హే శ్యామ్ ధర్మపత్ని ప్రసన్న నామది హే శ్యామ్ సముద్ర వంశీ కృష్ణ దీప్తి వినయ్ వినీత్ కృష్ణ నామది హే శ్యామ్ శకుండా భట్టే భస్తారు కాస్త గోత్రవశ సజనానుసా నామది హేశ్యామ్ ధర్మతి భారతి నామది హేశ్యామ్ సముద్ర ప్రదీప్ నామది హేశ్యామ్ భరణీ నక్షత్రం ధర్మతి భూషితా నామది హేశ్యామ్ అస్థా నక్షత్రం కన్యా రాశి ఉత్తరాషాఢ్రీ భార్గవ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు, కొండాపురం మండల ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ బొడ్డు అనురాధ, ఎంపీపీ, కొండాపురం మండలం.